నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం, అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది, చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, రానే రావు, మీకు నీళ్ళు ఎట్లా వస్తాయి, సాధ్యమే కాదు, తెలంగాణ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి, శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలన భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సెక్రటరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, ఒకటి రెండు కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని, సెక్రటరియట్ ఎట్లా వెలుగొందుతుందో, సెక్రటరియట్ వెలుగులకు ధీటైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, శాసనసభ్యులు, మంత్రివర్గం నుంచి మొదలుకొని సర్పంచుల వరకు, చీఫ్ సెక్రటరీ గారి నుంచి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్లో ఉన్న అటెండర్లకి, డ్రైవర్లకి అందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, దానికోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వ మానవుడు, సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి సందేశంతోనే, వారు చూపిన బాటలో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే, ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. వారికి గౌరవ సూచకంగా వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి Article 3 ప్రకారంగానే తెలంగాణ రాజ్యాంగం వచ్చింది కాబట్టి, వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం కాబట్టి, తెలంగాణ అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి, ఇటీవలనే వారి యొక్క జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ కాదు భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సెక్రటరియట్కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులందరికీ అనునిత్యం బాబాసాహెబ్ స్మరణకు రావాలని, వారి సందేశం మనసులో పెట్టుకుని పని చేయాలని, అంకితభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యాలయమైనటువంటి రాష్ట్ర సచివాలయానికి కూడా భారతదేశానికే ఒక సందేశం ఇచ్చే విధంగా మనం గర్వకారణంగా పెట్టుకున్నామని నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అడుగు జాడలలోనే భవిష్యత్తు కూడా బాటలు వేసుకుంటామని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికీ కూడా నేను అంజలి ఘటిస్తూ ఉన్నాను, జోహార్ సమర్పిస్తూ ఉన్నాను. తెలంగాణ అవతరించిన కొత్తలో, తెలంగాణ అవతరణకు ముందు చాలా
వాద వివాదాలు వాదోపవాదాలు అనేక చర్చలు మనం చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం అంకితభావంతో అడిగేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ యొక్క భావాన్ని అర్థాన్ని పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోవాలనేటువంటి పిచ్చి వాళ్ళు కొంతమంది కొన్ని కారుకూతలు కూడా కూశారు, కొన్ని పిచ్చి వాంతులు కూడా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ పునర్నిర్మాణం అంటే ఏంది, ఉన్నయాన్ని కూలగొట్టి మల్లగడతారా, మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్లగడతారా అని విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి కురుస వ్యక్తులు మరుగుజ్జులు అటువంటి చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని వేటిని కూడా మనం పట్టించుకోకుండా ఈరోజు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం అని నేను గర్వకారణంగా మనవి చేస్తూ ఉన్నాను. పునర్నిర్మాణం అంటే ఏంటో తెలియనటువంటి మరుగుజ్జులకు నాలుగు మాటలు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్గా పునర్నిర్మాణం అంటే నాడు సమాఖ్య పాలనలో చిక్కి శల్యమైపోయి శిథిలమైపోయి రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కూడా కోల్పోయినటువంటి అద్భుతమైనటువంటి కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మాణమైనటువంటి చెరువులన్నింటినీ పునరుద్ధరించి ఎండాకాలంలో కూడా మత్తలు దుంకే చెరువులే పునర్నిర్మాణం, పునర్నిర్మాణానికి భాష్యం అదే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి, జీవనదులు కూడా ఉన్నాయి. గోదావరి నదిలో ఉద్యమ సందర్భంగా నేను తిరిగేటప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా ఆ గోదావరి మాతకు చిల్లర డబ్బులు వాగులో వేసి ఆ నదిలో వేసి నేను రెండు చేతులా జోడించి దండం పెట్టేవాడిని. తల్లి గోదావరి మా భూమి మీదకి ఎప్పుడొస్తావు, మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాడిని. దుస్థితి ఏంటంటే ఆనాటి సమైక్య రాష్ట్రంలో గోదావరిలో డబ్బు వేద్దాం పైసలు వేద్దామంటే రాగి నాణ్యం వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయని వెతుక్కొని ఆ బ్రిడ్జి మీద నడిచి ఎక్కడనో చిన్నపాటి గుంతలో నీళ్లు దొరికితే రామగుండం దగ్గర ఆ గోదావరిలో రూపాయి బిల్లులు వేసే. ఈరోజు అక్కడ రామగుండం పోతే నా కళ్ళ ముందే ఉన్నారు మా చీఫ్ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, వారి అంతా వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్లు చేసినటువంటి అద్భుతమైనటువంటి మార్వెల్ ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రజత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో ఈరోజు శిఖరాయమానంగా ప్రపంచానికి తలమానికంగా వెలిగింది. ఇది పునర్నిర్మాణం అంటే అని నేను మనవి చేస్తూ ఉన్నాను. బాగుల మీద నిర్మించిన చెక్ డ్యాములు గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు, మంజీరా, మానేరు, హల్దీ, కూడవెల్లి వగైరా ఉపనదుల మీద కావచ్చు నిర్మించిన చెక్ డ్యాములు ఏప్రిల్ మే నెలలలో కూడా మత్తలు దుంకటమే మీ కళ్ళుండి కబోదు చూడలేని కబోదులకు పునర్నిర్మాణం, పునర్నిర్మాణానికి భాష్యం అర్థం ఇదే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆనాడు నెర్రెలు బాస్ నోళ్లు వెళ్ళబెట్టి వీళ్లుగా మారిపోయిన లక్షలాది కోట్లాది ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని లక్షల ఎకరాల పంట చేలలో ఆ పొలాలు వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మాట గర్వంగా చెప్పాలి సందర్భంలో, ఈరోజు ఈ సెకండ్ క్రాప్లో ఈ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు, 94 లక్షల ఎకర్స్. అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే ఈ సెకండ్ క్రాప్లో పంట పండుతున్నదని నేను సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆ పొలాలలో కనిపిస్తున్న హరిత క్రాంతే తెలంగాణ పునర్నిర్మాణం అని మనవి చేస్తూ ఉన్నాను.